హిందీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి తెలుగు వర్షన్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపైకి మరలా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరుడు షో ద్వారా మన ముందుకొస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ షో చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు బిగ్ బాస్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించి తన యాంకరింగ్కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాడు. అసలు మన తెలుగులో బిగ్ బాస్ హిట్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో మేలో మొదలవబోతుందని అందరికీ తెలిసిందే. తొలి సీజన్ 2014 జూన్లో నాగార్జున హోస్ట్గా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయింది. అదే ఏడాది డిసెంబర్లో రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఇక 2015 నవంబర్లో మూడో సీజన్ను ప్రసారం చేశారు. ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. ఇక 2017 ప్రసారమైన నాలుగో సీజన్కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారం కాగా ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఐదో సీజన్ మాత్రం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యి ఇంతకు ముందు కన్నా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ ఉన్నాయి. సినిమా విడుదల తేదీలను కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు షో కూడా కరోనా కారణంగా వాయిదా వేసే అవకాశాలున్నాయి. మేలో మొదలవ్వాల్సిన ఈ షో జూన్ నెల వరకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతోంది. ఎప్పుడు ఈ షో కోసం లక్షల మంది పోటీ పడేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా భయంతో ఎక్కువ మంది ఈ షోస్లో పాల్గొనడానికి ఆసక్తి చూపటం లేదంట. వేలల్లో రావాల్సిన అప్లికేషన్స్లు వందల్లో కూడా రాలేదని, అందుకే ఈ షోను జూన్ వరకు వాయిదా వేసే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ఇప్పటికే ఈ షో ప్రోమోస్ కూడా విడుదల చేశారు. అంతేకాదు మొదటి క్వశ్చన్ కూడా జెమినీ టీవీ లాక్ చేసింది. కానీ పరిస్థితి చేదాటిపోవడం వల్ల ఈ షో వాయిదా వేయక తప్పడం లేదట. ఈ షో కోసం తారక్ 10 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్కున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని జెమినీ టీవీ వారు 10 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ సీజన్లో 50 ఎపిసోడ్లని ప్లాన్ చేశారు. ఈ 50 ఎపిసోడ్ల కోసం ఎన్టీఆర్ 10 కోట్లు తీసుకోబోతున్నారట. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 3RR సినిమా చేస్తున్నాడు.